వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా పోరాడిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే, మంత్రి గంగుల కమలాకర్. కరోనా కాలంలో నిరుపేదలకు సహాయ సహకారాలు అందించిన ఎస్టీయూ సేవలు మరవలేనివి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ. వంటింటికే పరిమితం కాకుండా చదువు నేర్పిన తల్లి సావిత్రిబాయి పులే, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి. గంభీరావుపేటలో వైద్యానికి నిరాకరించిన ఆందోళన చేపట్టిన పాముకాటు బాధితులు. గ్రామస్తుల ఆధ్వర్యంలో పుట్టినరోజు జరుపుకుంటున్న నటకేసరి కీసరి నరసింగం. జిల్లాలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. మహిళలు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సావిత్రిబాయి పులే విశేష కృషి చేశారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. సావిత్రిబాయి పూలే గారి 190వ జయంతి సందర్భంగా చైర్పర్సన్ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత సావిత్రిబాయి పూలే మహిళలు తగిన గుర్తింపు రావడానికి విశేష కృషి చేశారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ కొనియాడారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పుల్లకు రామచంద్రం గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు మోకు జారిపడడంతో కింద పడ్డారు, తీవ్ర గాయాలయ్యాయి. రోజులాగే కులవృత్తి చేసుకునే పుల్లకు రామచంద్రం తాటి చెట్టు ఎక్కడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు మోకు జారిపోవడంతో కింద పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన రామచంద్రం ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మళ్ళా పని చేయని పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఆయనకు ఆర్థిక సహాయం అందజేయాలని ఎక్సైజ్ అధికారులను కోరుతున్నాం. కార్మిక సహకార సంఘం ఎల్లారెడ్డిపేట నిన్న ఉదయం బుల్లకు చంద్రగౌడ అనే బుల్లకు రామచంద్రము చెట్లు గీయడానికి, తాటి చెట్లు ఎక్కడానికి ఉదయం పూట వెళ్ళినాడు. అయితే ప్రమాదవశాత్తు మోకు జారి అతను కింద పడిపోయినాడు. అతనికి కాలుకు యాచర అవడం జరిగింది. కావున దీన్ని ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు మరియు గ్రామ అధికారులు అందరు సహకరించి అతనికి సహాయం అందజేయాలని కోరుతున్నాము. ఇంకోటి అతనికి పెన్షన్స్ కానీ ఆర్థిక సహాయం, ఇప్పుడు అతను పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అతనికి ఆర్థిక సహాయం అందజేయాలని గౌడ సంఘం తరఫున మేము కార్మికులం అందరం కోరుతున్నాం. వేములవాడ పట్టణ సెల్ పాయింట్ యూనియన్ సభ్యుల సహకారంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొనమ్మగారి రాము, ఉపాధ్యక్షులుగా చౌటుపల్లి వెంకటేష్, కోశాఖాధికారిగా సంతోష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీకాంత, భీమా నతిని సురేందర్, సలహాదారులుగా అనీఫ్ షేక్, తిరుపతి ముఖ్య సలహాదారులుగా ఎల్ఏ మల్లేశం, పిట్టల సురేష్, మంచాల శ్రీనివాసులను ఎన్నుకున్నారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా పోరాడిన సంఘ సంస్కర్త చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలు ఖైరతాబాద్లోని తన కార్యాలయంలో పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్ఫూర్తిగా తీసుకుని మహిళలు మరియు బలహీన వర్గాల వారు విద్యాపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి వీరిని స్ఫూర్తిగా తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలను స్థాపించారని పేర్కొన్నారు. మహిళల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా సావిత్రిబాయి పులే విశ్వసించి ప్రాణాలను సైతం పణంగా పెట్టారని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గాలిగాని రాజు అన్నారు.
ముస్తాబాద్ మండలం పోతికల్ గ్రామంలో ఒమన్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళి అర్పించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దగారి శ్రీనివాస్, హరిబాబు, కోళ్ల కృష్ణ, లచ్చిగారి రమేష్, మాణిగాని పరశురాములు, అంబేద్కర్ సంఘం యువకులు, మహిళలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పోతికల్ గ్రామం, మండలం ముస్తాబాద్, జిల్లా రాజన్న సిరిసిల్ల. పోతికల్ గ్రామం అంటే జయంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జయభీములు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి గౌరవనీయులు మన సావిత్రిబాయి పులే గారి యొక్క అవసరాలను వాళ్ళే ఎదుర్కొనే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా మిత్రులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. పోతికల్ గ్రామంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలను మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ, అలాగే మా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ మరొకసారి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. స్త్రీలు విద్యతోనే అన్ని సాధించవచ్చని, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు అంటే సావిత్రిబాయి పూలే చేసిన కృషి అని బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంశీకృష్ణారావు, డైరీ చైర్మన్ శేఖర్, ఐసీ ఉప సర్పంచ్ మూడపల్లి పరశురాములు, గ్రామస్తులు పాల్గొని వారికి విజయ డైరీ వారి నుండి పుస్తమెట్టలు నిమిత్తం 5116 రూపాయలు ఇవ్వడం జరిగింది. అడుగున ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరం ఆమె పేరు మీద జరపాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అట్లాగే ఆమె ఎన్నో అవమానాలకు గురి అయ్యి బ్రాహ్మణ్స్ వాళ్ళు, అప్పుడు ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు ఆమెను రకరకాల అవమానాల పాలు చేసిన, పెండతో కొట్టిన, ఆమెకు ఎంత ఇబ్బందికరం చేసినా కూడా ఆమె అకుంఠిత దీక్షతోటి ఉండి ఈ బీసీ వర్గాలను ఉన్నత దశకు తీసుకురావాలని చెప్పి ఆ ఇద్దరు దంపతులు కూడా పోరాడారు. వాళ్ళకి మేమందరం ఇప్పటికీ సదాకృతజ్ఞులమై చదువుగా తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నాం. సావిత్రిబాయి పూలే 1831వ సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్లో జన్మించడం జరిగింది. ఆమె యొక్క భర్త మహాత్మా జ్యోతిబా పూలే ఆమెకు చదువు రాకపోయిన పండిత వర్గాల వాళ్ళని చైతన్యపరుస్తూ అనేక ఉద్యమాలు చేపట్టి రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా మరి విధంగా చేయడం జరిగింది. మనం ఇప్పటికి కూడా కొనసాగించి మనం కూడా వాళ్ళ యొక్క ఆదర్శాలను చేస్తూ వాళ్ళ యొక్క ఆదర్శాలను ఆదర్శంలో పనిచేస్తూ ఇప్పటికి కూడా మనం గంభీరావుపేటలో పాము కాటుకు వైద్యం చేసిన వారిపై పనికట్టుకుని వ్యతిరేకంగా పనిచేయడంతో వైద్యానికి నిరాకరించడంతో పాము కాటు బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో గత 4 దశాబ్దాలుగా ఐరేని లస్మయ్య పేరుతో పాము కాటుకు శనగలతో వైద్యం చేస్తున్నారు. లస్మయ్య శిష్యులు చేస్తున్న శనగల వైద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాము కాటు బాధితులకు వైద్యం చేయడానికి నిరాకరించారు. వివిధ విషపూరితమైనటువంటి క్రిమి కీటకాదులతోటి బాధపడేటువంటి వారు కానీ, వివిధ రుగ్మతలు బాధపడేటువంటి వారు కానీ గత 40 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ప్రతి ఆదివారము కొందరి సేవా కార్యక్రమం వల్ల ఉపశమనం పొందుతున్నటువంటి విషయము ప్రజలందరికీ తెలుసు. ఒక తెలంగాణ ప్రాంతమే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చాలామంది కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులు నయం కానటువంటి రుగ్మతలన్నీ కూడా ఇక్కడ నయం చేసుకున్నటువంటి చరిత్ర ఉండడం వల్లే వేలాది మంది ఆదివారం రావడం జరుగుతుంది. కానీ గత వారం
ఒక ప్రత్యేకంగా ఒక మీడియా వారు మరి జన విజ్ఞాన మంచి కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని మీరు అప్రతిష్ఠ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదని ప్రజలందరూ మరి బాధ పెట్టకూడదని చెప్పి గ్రామస్తుల తరఫున మేము వారందరి వివిధ గ్రామస్తులు వచ్చినటువంటి వారందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైనా సరే దీనికి మీకు ఏదైనా ఆధారాలు ఉండి లేదా బాధపడుతున్నటువంటి ఇబ్బంది ఉండి నష్టపోయినటువంటి పరిస్థితులు ఉండి లేదా మోసగిస్తున్నట్టుగా మీకు ఏమైనా ఉన్నట్లయితే మనం కూర్చుని చర్చిస్తాం. ప్రజలకు నష్టం జరిగే పని ఏ పని కూడా మేము దాన్ని మేము ఆహ్వానించాం. ప్రజలను మోసం చేసే పని కూడా ఏమి ఆహ్వానించాం. అట్లాంటిది మీ దృష్టికి వచ్చినట్టే చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విధంగా అప్రతిష్ట విధంగా మరి మీరు ఈ విధంగా చేయడం సరికాదని చెప్పి దీన్ని ఖండిస్తూ మరి మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు కానీ ప్రత్యేక మీడియా వాళ్ళు కానీ పునరాలోచన చేయండి. మంచి కార్యక్రమాలకు చేయతనివ్వండి. దయచేసి విమర్శలకు గురి చేసి అప్రతిష్టయ్యద్దనేటువంటిది మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా టీజీపీఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. బోయినపల్లి మండలం అనంతపల్లిలో టీజీపీఏ జిల్లా జనరల్ సెక్రటరీ గంగాధర లక్ష్మణ ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. వాళ్ళందరూ కూడా రాష్ట్ర కోశాధికారి వర్యులైనటువంటి అలాంటి విషయాన్ని మన లక్ష్మణ్ గారు చాలా కష్టపడి లక్ష్మణ్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నాను. ఎందుకనుకుంటున్నాము కూడా ఆమె గురించి రెండు మాటల్లో మనం తెలుసుకున్నట్లయితే సావిత్రిబాయి మనిషి అనేది ఉంది ఉన్నాడు అనేది అర్థం ఉంది. 1830 ఉందంటే మనిషి అనే వ్యక్తి ఉన్నట్టే. జన్మించి తర్వాత సుమారు 1848లో అంటే ఒక 173 సంవత్సరాల క్రితమే అప్పుడున్న పరిస్థితులను గమనించి ఆలోచించి మన పిల్లలందరినీ ఉన్నతమైన చదువులు చదివించి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని నా మనసారా కోరుకుంటున్నాను. పిల్లల్ని చేరదీసి ఆఖరికి ఆమె కూడా ఆ ప్లేగ్ వ్యాధి అంటే అప్పుడు ఆ కాలంలో మనం అసలు ముట్టుడు కాదు కదా అందు దగ్గరికి కూడా పోయే పరిస్థితి ఉండదు. వాళ్ళ పుణ్యమే వాళ్ళ భిక్షనే అని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు అన్న గంగాధర లక్ష్మణ గారికి ప్రత్యేకమైనటువంటి జేబీ ముందు భార్యను కూడా తగలబెట్టేటువంటి కార్యక్రమాలు ఉండేవి. ఇక్కడ కూర్చున్నటువంటి వారు కానీ చాలా మందికి సమాజంలో ఎవరికి కూడా తెలియదు. అట్లాంటి కార్యక్రమాలను మనం ఎక్కడ కూడా చూడలేదు. కానీ విన్నాం ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లలను చంకలను ఎత్తుకొని వివాహాలు చేసినటువంటి సందర్భాలు ఉండేవి. వాటిని బాల్య వివాహాలు అంటాం. మరి 8 ఏళ్ల సంవత్సరంలో 6 ఏళ్ల వయసులో 5 ఏళ్ళు అంటే ఇలాంటివి జరగకూడదు, ఇలాంటివి నేరం అని ఆ శిరోక్షరణం చేసే వారితో మేము అలాంటి వారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన గ్రామంలో జరుపుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. కరోనా కాలంలో ఎస్టీయు నిరుపేదలకు సహాయ సహకారాలు అందించి రక్తదాన శిబిరాలు నిర్వహించారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాల అరుణ రాఘవరెడ్డి అన్నారు. చైర్పర్సన్ క్యాంప్ కార్యాలయంలో ఎస్టీయు ఉపాధ్యాయ సంఘ క్యాలెండర్ మరియు డైరీని న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఇటు కార్యక్రమంలో జిల్లా బాధ్యులు, జిల్లా అధ్యక్షులు బోయన్నగారి నారాయణ, ప్రధాన కార్యదర్శి బుర్రా కృష్ణప్రసాద్ గౌడ్, మండల బాధ్యులు కోటగిరి ఆంజనేయులు, మహేశుని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. చెందుర్తి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీటీసీ నాగం కుమార్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె చేసిన పనులను కొనియాడారు. సమసమాజ స్థాపన కోసం, స్త్రీ జాతి అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి భారతదేశంలోనే వారి యొక్క అడుగుజాడల్లో వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని చందుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గొట్టే ప్రభాకరన్న గారి, పులి రేణుకా సత్యం గారి, అన్ని మండల కేంద్రాల్లో వారి విగ్రహాలు ఏర్పరచాలి, రాష్ట్ర ప్రభుత్వం చూడ తీసుకోవాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ
ఈ కార్యక్రమం బాసినటువంటి ప్రభాకర్ అన్న కావచ్చు, సత్యన్న కావచ్చు, గణేష్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది అజయ్ కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, పెద్దలందరికీ పేరు పేరున నా ఒక నమస్కారం తెలుస్తా ఉన్నాను. చందుర్తి మండల కేంద్రంలో చదువుల తల్లి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సామాజిక శాస్త్రవేత్త కార్యకర్త శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినాన్ని ముఖ్య విషయం ఏంటంటే చందుర్తి మండల కేంద్రంలో మరి జ్యోతిరావు పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాన్ని మరి ఒక నెల రోజుల లోపలనే మేము ఫౌండేషన్ స్టోను వేయబోతా ఉన్నాం. దానికి కూడా దాతలు అందరూ కూడా ముందుకు వచ్చారు. ఇంకెవరైనా కూడా దాతలు ఉంటే ముందుకు వచ్చి సహకరించవలసిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మండల ప్రజలందరికీ కూడా సావిత్రిబాయి పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. పాఠశాల వద్ద SS-36 ట్రాన్స్ఫార్మర్ ₹10 లక్షలతో ఏర్పాటు చేయగా 2 ట్రాన్స్ఫార్మర్లకు ఆదివారం అల్లాడి రమేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తి మండలంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం గౌడ్, సిరికొండ శ్రీను, పిట్టల బాబు, పొంచెట్టి నర్సయ్య, గామరాజు, లోలపు హనుమండ్లు, మార్తా లక్ష్మీరాజం, మేడిశెట్టి శంకర్, పత్తిపాక వెంకటేశం, SSAE మధుకర్ రైతులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్ అయ్యా స్పందించి ఈ ట్రాన్స్ఫార్మర్ వేసినందుకు రమేష్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్తే. చందుర్తి మండల కేంద్రంలోని మన మోత్కురాపట రోడ్డు పోతుండగా ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి కాలువ పక్కకు ఈ ప్రాంత రైతులందరికీ S6 ట్రాన్స్ఫార్మర్కు లోడ్ ఎక్కువై మోటార్లు ఎక్కువైనాయి కాబట్టి ఇంకో దానికి ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్గా రాస్తుంది కాబట్టి మున్ముందు కూడా మనకు నెక్స్ట్ పీరియడ్ కూడా నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళు మన అల్లాడి రమేష్ అన్న సేవలు మనం అందుకోవాలని అన్నను దగ్గర ఉండి అందరం కలిసి పార్టీలకు అతీతంగా రమేష్ అన్నను గెలిపించి మన ఆయన సేవలు మనకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చందుర్తి మండల కేంద్రంలో మరి మోత్కురావుపేట ప్రైమరీ స్కూల్ కెనాల్ వద్ద ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి SS-6 ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. దానికి ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్గా 5 లక్షల రూపాయలతో మరి శాంక్షన్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి దీని కింద దాదాపు 25-30 మంది రైతులకు లోడ్ రిలీఫ్తో పాటు లో వోల్టేజ్ సమస్య తీరుతుంది కాబట్టి రైతాంగానికి మరి తుకాలు పోసుకొని నాట్లు వేసుకున్నటువంటి సందర్భంలో ఏ ఒక్క అది కూడా మంజూరు చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇది 4-5 రోజుల లోపల వారం రోజుల లోపల ఈ ట్రాన్స్ఫార్మర్ పూర్తి నిర్మాణం చేసుకొని ఏ ఒక్క రైతాంగానికి కూడా ఎక్కడ కూడా పొలంలో వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారం రోజుల లోపల నిర్మాణం చేసుకుని ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సర్పంచ్ సిరిగొండ శ్రీనివాస్ గారికి, పులి సత్యం గారికి, మరి రైతాంగము పాత్రిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. చందుర్తి మండల కేంద్రంలో మిత్రా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మిత్రా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ఆధునిక చదువుల తల్లి సావిత్రిబాయి పూలే కుల వ్యవస్థలో మానవ హక్కులు కోల్పోయి శూద్ర SC-ST కులాల వారికి అన్ని కులాల మహిళలకు చదువు చెప్పిన మొదటి ఉపాధ్యాయురాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల శ్రావణ్, రాగుల రాకేష్, మేడికళ్ళ మహేష్, బత్తుల జీవన్, గుండం బాబు మిత్రా యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మిత్రా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రి పులే 190వ జయంతి పండుగను పురస్కరించుకొని మిత్రా యూత్ ఆధ్వర్యంలో మరి ఆమెకు పూలతో సత్కరించడం జరిగింది. మరి భారతదేశంలో ఆమె ముఖ్యంగా స్త్రీలు ఆమె విషయంలో పట్ల చదువులేందు మరి జ్ఞానమందు ప్రతి విషయంలో మరి ప్రతి క్రీడలో కానీ చదువులేందు ఉద్యోగంలో మరి ఆమె స్ఫూర్తితో రానున్న రోజుల్లో చాలా చైతన్యవంతంగా ఉండి ఇటు జయంతిని మరి రానున్న రోజుల్లో కూడా ఘనంగా జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని మిత్రయుత అసోసియేషన్ తరఫున అధ్యక్షునిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈరోజు సావిత్రిబాయి పులే గారి 190వ జయంతిని పురస్కరించుకొని మరి అంబేద్కర్ బస్టాప్ ఆవరణలో మరి మేము జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా మిత్రయుత్ తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలో
సతారా జిల్లా నయా అనిపిస్తూ ఉత్తమ ఉపాధ్యాయురాలు ఎదగడమే కాదు చాలా మంది స్త్రీలను కూడా అనేక రూట్లలో లేదంటే అనేకమైనటువంటి సత్మార్గంలో సత్ప్రవర్తనతో ఉన్నత స్థితికి ఎదగాలే చేసిన కృషి చేసినటువంటి సావిత్రిబాయి ఫులే గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా 190వ జయంతి వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా మిత్ర తరఫున మరి ఒకసారి 190వ జయంతి శుభాకాంక్షలను అందరికీ తెలియజేస్తున్నాను. వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడలతో మనిషి శారీరకంగా మానసికంగా బలపడతారని ఆటలో గెలుపోటములు సహజమని క్రీడా స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుల శ్రీలత, క్రాంతికుమార్, దుర్గం పరశురాం, జోగిని శంకర్, పోచమ్మ మిత్రమండలి సభ్యులు మరియు ఏబీఆర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిప్పాపురంలో నిర్వహించిన టోర్నమెంటు మన అంబేద్కర్ ఏబీఆర్ అంబేద్కర్ యూత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి టోర్నమెంటు ఈరోజు 2021 నూతన సంవత్సరంలో వీళ్ళు ప్రతి ఏటా దాదాపు సీజన్ 7 అంటే 7 సంవత్సరాల నుండి వీళ్ళు ప్రతి ఏటా ఒకరోజు నిర్వహిస్తారు ఈ టోర్నమెంట్ను. ఈ టోర్నమెంట్లో మమ్మల్ని మా పోచమ్మ మిత్ర మండలిని వాళ్ళు మనస్ఫూర్తిగా మీ టీం పేరు రాస్తున్నామన్నా మీరందరూ వచ్చి ఒక ఆట ఆడాలి, మీరు గెలుపోవటం తర్వాత మీరు ఆడాలని చెప్పడం జరిగింది. వాళ్ళ మాటకై మేము వచ్చి ఈరోజు ఆడడం జరుగుతుంది. అలాగే 8వ వార్డైన కందుల శ్రీలత, క్రాంతికుమారు ఆధ్వర్యంలో వీళ్ళు ఈరోజు ఈ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది. అందరం సంతోషంగా ఈ ఆటలో పాల్గొని విజయవంతం చేయగలుగుతాం. 2021 నూతన సంవత్సరం సందర్భంగా మన 8వ వార్డు కౌన్సిలర్ అయిన కందుల క్రాంతికుమార్ గారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీన్ని ఫ్రాంచైజీగా తీసుకొని మా ఏబీఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంటు జరపబడుతుంది. ఇందులో 10 జట్లు పాల్గొన్నవి. 10 జట్లు కూడా గెలుపోటము సహజంగా తీసుకొని ముందుండి నూతన సంవత్సరాన్ని ఆరంభించాలని కోరుకుంటూ వేములవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 190వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు మ్యాకల మునిదర్ మాట్లాడుతూ నేటి విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని కోరారు. మాజీ రాష్ట్ర కార్యదర్శులు గడ్డం రవీంద్రరెడ్డి, బట్ట రామచంద్రం, జిల్లా కోశాఖాధికారి ఎండి అబ్దుల్ అర్బన్, మండల కన్వీనర్ కోలాపూరి నాగేందర్ పౌల్, చెందుర్తి మండల కన్వీనర్ లింగాల శంకర్, అర్బన్ అధ్యక్షులు నాగిచెట్టు మధు, 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మాతా సావిత్రిబాయి పులే 190వ జయంతిని పురస్కరించుకొని బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఎస్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి మహిళా ఈ నియోజకవర్గం మంత్రి మాకెల దేవేంద్ర గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సావిత్రిబాయిరా అజ్ఞానపు బ్రతుకులల్లా చరజ్యోతిరా విజ్ఞాన క్రాంతిరా సదుగులమ్మరా సావిత్రిబాయిరా అజ్ఞానపు బ్రతుకులల్లా చరజ్యోతిరా విజ్ఞాన క్రాంతిరా విజ్ఞాన క్రాంతిరా విజ్ఞాన క్రాంతిరా సావిత్రిబాయి పులే చేసిన సేవలకు ప్రతి ఒక్కరూ శిరసావహించి ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు చేసుకోవాల్సిందే. మరి ఈ జన్మదిన సందర్భంగా మనం ఇక్కడ ప్రతినిధులమైంది సావిత్రిబాయి పూలే జ్యోతిరావులు చదువుకోవడానికి మరి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మన వెమ్లవాడ పట్టణంలో ఆమె యొక్క జయంతోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలియజేస్తున్నారు. మహిళలు వంటింటికి పరిమితం కాకుండా చదువు నేర్చుకునే అవకాశం కల్పించిన మహాత్మురాలు సావిత్రిబాయి పులే అని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు.
సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటంకు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు చైర్మన్ గారి ఇంటిలో మరి సావిత్రిబాయి పూలే గారికి చిత్రపటానికి పూలమాల వేసి గణాన్ని నిర్వహణ అర్పించడం జరిగింది. ముఖ్యంగా నాటి సమాజంలో స్త్రీ ఆ రోజులలోనే మరి ప్లేగ్ వ్యాధితో సతమతి ఉన్న పరిస్థితుల్లో ఆయనకు శిక్షణ శిబిరం ఏర్పడి చాలా మందిని ఆదుకొని చివరికి అదే ప్లేగ్ వ్యాధితో చనిపోయినటువంటి ధీరవంత సావిత్రిబాయి పూలేకు జోహర్లు ఈరోజు చైర్మన్ గారి ఇంట్లో అర్పించడం జరిగింది. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు 190వ జయంతి సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మరి వారికి ఘనంగా పూలమాల అర్పించడం జరిగింది. మరి అదేవిధంగా మహిళా ఉపాధ్యాయులకు కూడా ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది. మరి ఆనాటి కాలంలోనే సావిత్రిబాయి పూలే గారు మరి మహిళల పట్ల అణచివేతను చూస్తూ భరించలేక మరి బాల్య వివాహాలు కూడా ఉండకుండా మరి మహిళలు గొప్ప మాత సావిత్రిబాయి పూలే గారు మరి అట్లాంటి వారిని మనం ఈ విధంగా మనం ఘనంగా సన్మానించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు మరి వారికి వారు 1831లో మహారాష్ట్రలోని నైగావ్ గ్రామంలో జన్మించారు. మరి వారు అప్పటి నుండి అనగానే వర్గాల కోసం పోరాటం చేస్తూ మరి ఈరోజు భాషలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాగారం గ్రామానికి చెందిన నటకేసరి కీసరి నరసింగం భవిష్యత్తులో జిల్లా నెంబర్ వన్ కళాకారునిగా ఎదగాలని మాజీ జెడ్పీటీసీ చిన్నమనేని శ్రీకుమార్ అన్నారు. కేసరి నరసింగం పుట్టినరోజు వేడుకలు మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ ఆధ్వర్యంలోని పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాషా శ్రీనివాస్, ప్రకాష్, భూమయ్య, నాగరాజు, గంగయ్య, మల్లయ్య, చంద్రయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.